पंचतंत्रम्। అమ్మాయి మాలిని, ఏంటమ్మా? నేను ఒకసారి బలవద్రుడు గారింటికెళ్ళి వస్తాను. మీ పెళ్లి సన్నాహాల గురించి ఆయనతో కొంచెం మాట్లాడాలి. సమయం దగ్గర పడుతుందిగా, మరి వెళ్ళొద్దు? నువ్వు రాజభవనానికి కాపురానికి వచ్చాక మమ్మల్ని మర్చిపోయావు. ఈ రాజభోగాల మధ్య నీకు మేమెక్కడ గుర్తుంటాంలే. అలాంటవేంటక్క, నాకు ప్రతిరోజు నువ్వు అమ్మ జ్ఞాపకం వస్తూనే ఉంటారు, కానీ నేనే అక్కడికి రాలేకపోయాను. ఇక్కడెవరూ లేరు కదా మాలిని, నువ్వేదో పొరపడి ఉంటావు. అంతే అయి ఉండొచ్చు, ఒంటరిగా ఉన్నాను కదా, అందుకే భయంతో భ్రమపడి ఉంటాను. శ్రీ, శ్రీ, లే శ్రీ, శ్రీ, నిన్నే శ్రీ, నిన్నే లే శ్రీ, మాట్లాడమండి శ్రీ. శ్రీ, ఇదేమిటి మాట్లాడటం లేదు? శ్రీ, శ్రీ, ఏం జరిగింది? భగవంతుడా, నా శ్రీకి ఏం జరిగింది? శ్రీ మాట్లాడు, శ్రీ, శ్రీ, భగవంతుడా. కుమారా, కోడలి ఆరోగ్యం ఇంత దారుణంగా ఎలా క్షీణించింది? నాకు కూడా అసలు ఏం జరిగిందో తెలియటం లేదు నాన్నగారు. కానీ ఇంతటి పరిస్థితి ఎలా వచ్చింది? అవును, మంత్రివర్య. మహారాజా, వెంటనే రాజవైద్యుల్ని పిలిపించి వైద్యానికి ఏర్పాట్లు చేయించండి. చిత్తం మహారాజా. అమ్మ మాలిని, నువ్వేం బాధపడకు, మీ చెల్లెలికి త్వరలోనే నయమవుతుంది. మేం మీ అమ్మగారికి కబురు పంపిస్తాం. పర్వాలేదు మహారాణి, అంత అవసరం లేదు, నేను ఎలాగో వెళ్తున్నాను కదా, నేను చెప్తానులేండి. ఏంటి ఊరి భగవంతుడా, ఇదేం కష్టం తెచ్చిపెట్టావయ్యా? నా కూతురు మొక్కన సుఖాలు 4 రోజులే రాసి పెట్టావా? శ్రీ నీతో ఏమైనా చెప్పిందా? అప్పుడు శ్రీ పరిస్థితి ఎలా ఉందంటే, అది నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయిందమ్మా. వాళ్ళంటే ఉన్న భయం వల్ల ఏమి చెప్పలేకపోయి ఉంటుంది. ఆ రాకుమారుడే దాన్ని చావుగొట్టుంటాడు. రాకుమారుడా? రాకుమారుడు ఎందుకు కొడతాడు? నేనేదైతే అనుమానించానో అదే జరిగింది. అతనికి దాని మీద మోసు తీరిపోయి ఉంటుంది, అందుకే దాని పీడ వదిలించుకుంటానికి ఇంత ఘోరం చేసుంటాడమ్మా. అతను రాకుమారుడు, అతనే గనక అక్కను వదిలించుకోవాలనుకుంటే దానికి ఇంత ఘోరాలు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు అందరి గురించి మంచిగానే ఆలోచిస్తావు, నాకు అనుమానమే లేదు. ఇది రాకుమారుడు చేసిన పనే. మహారాజా, మీకు అప్పుడే చెప్పాను, ఏదో ఒక రోజు రాకుమారుడికి నా కూతురిపై మోసి తీరిపోతే ఏంటి? జానకి, నువ్వు మమ్మల్ని తప్పు పట్టాలని చూస్తున్నావు. జానకి. మహారాణి, నేను రాజుగారిని తప్పు పట్టడం లేదు, తప్పు ఆయింది కాదు. కానీ ఒక్కసారి నా కూతురి పరిస్థితి చూడండి. దీన్ని చూస్తుంటే దీన్నెవరో కావాలని చావచ్చిత కొట్టుంటారని మీకు అనిపించటం లేదా? ఏంటమ్మా, నీ చూచినట్టుగా మాట్లాడేస్తున్నావు.
నువ్వు అనుకున్న విధంగా ఇక్కడ ఏ దుర్మార్గమూ జరగలేదమ్మా. అయితే ఏం జరిగిందే చెప్పవే చెప్పు. మేము ఆ విషయాన్ని పదే పదే అడిగాం, కానీ మీ అమ్మాయి పెద్ద విప్పి చెబితే కదా. వైద్యుల వారు చిత్తం మహారాజా, నేను శ్రద్ధగా పరీక్షించాను. జానకి నువ్వేం బాధపడకు, శ్రీని కుమార్తె అనేది గతం. ఇప్పుడు ఆమె రాజవంశానికి కోడలు, ఆమెకు జరిగే వైద్యంలో ఏ లోటు ఉండదు. నువ్వేం చింతించకు. నేను మాత్రం ఏం చేస్తాను, నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టాను శ్రీ, నా బంగారు తల్లి. వస్తానమ్మా. వైద్యుల వారు చిత్తం మహారాజా, మీరోసారి నాతో అలా బయటికి రాగలరా? వైద్యుల వారు మీరేమంటున్నారు? అవును మహారాజా, నేను యథార్థమే చెప్తున్నాను. ఇది చాలా చింతించాల్సిన విషయం. మీరింత పేరు మోసిన రాజవైద్యులయ్యుండి కూడా రోగాన్ని తగ్గించలేకపోగా రోగ కారణమేంటో కూడా చెప్పలేకపోతున్నారు. నేను అన్ని పరీక్షలు జరిపాను మహారాజా. అన్ని పరీక్షలు జరిపాక నేను ఏ నిర్ణయానికి వచ్చానంటే అది మీతో. ఏమిటా వ్యాధి, నిస్సంకోచంగా చెప్పండి వైద్యుల వారు. ఆమెకు వ్యాధంటూ ఏమీ సోకలేదు మహారాజా, కానీ ఆమె శరీరంలోని అంగాలన్నిటినీ ఎవరో బలవంతంగా విరిచేసినట్టు తోస్తోంది. ఆ పని చేయగల అవకాశం. ఆ అవకాశం ఒక రాజకుమారుడికే ఉంది, ఇదేగా మీరు చెప్పదలుచుకున్నది. క్షమించాలి. లేదు వైద్యుల వారు, లేదు. రాజకుమారుడి స్వభావం అటువంటిది కాదు. అంతేకాక అతను కోడల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతను ఎన్నటికీ అలా చేయడు. ఆఖరికి మా అభీష్టాన్ని కూడా వ్యతిరేకించి ఆ అమ్మాయినే చేసుకుంటానని ఎంతో పట్టుబట్టి మరీ చేసుకున్నాడండి రాకుమారుడు. అతడు ఇంతటి ఘోరం ఎన్నటికీ చేయడు. అలా అయితే మహారాజా, నా ఉద్దేశం చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి రావడానికి ఏదో దుష్టశక్తులు కారణమై ఉండొచ్చు. అంతకంటే నా దృష్టికి వేరే కారణమేం కనిపించడం లేదు. ఇంతటి ఘోరానికి ఎవరు పాల్పడ్డారో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. నేను ఎన్నో రకాలుగా ఆలోచించాను, కానీ నాకు ఇది ఎలా జరిగిందో అంతు పట్టకుండా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. కొమ్మల్ని విరక్కొడితే నీకు అంగవైకల్యం వస్తుందన్న విషయం తెలిసిన వాళ్లే కావాలనే ఇంతటి ఘోరానికి పాల్పడి ఉంటారు. నీకు ఈ స్థితి రావటం వల్ల వాళ్ళకేదో ప్రయోజనం ఉండి ఉంటుంది. అలాంటి వారు ఎవరున్నారు? ఎవరై ఉంటారు? మీ అక్కయ్య మాలినేమో, ఆమెకేగా ఈ విషయం అంతా తెలుసు. కానీ నా ఈ స్థితి వలన దానికేం లాభం? లాభం కాదు, అసూయ. అసూయ వల్లే తను ఈ ఘోరం చేస్తుంటుంది. అలా అంటే మీ చెల్లెలు కూడా అంతే. కానీ తనకి ఇందువల్ల ఏం లాభం ఉంటుంది? అబ్బా, నేను ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరిప్పుడే నిర్ణయించుకోవాలి. నేను కోరుకునేదల్లా ఒక్కటే, నా కుమారుడు సుఖంగా ఉండాలి. అతడి కర్మ కాకపోతే ఎంత కష్టం వచ్చి పడిందో చూడు. పెళ్ళయి ఎన్నో రోజులు కూడా కాలేదు, ఇంతలోనే కోడల పరిస్థితి ఇలా అయింది. అవునమ్మా, అందుకే ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. ఏంటది? అన్నయ్యకు రెండో పెళ్లి చేయడమే. అసంభవం. ఈ పరిస్థితుల్లో స్త్రీకి నేను అన్యాయం చేయలేను. అదేంటి కుమారా, కోడలికి వైద్యం బాగానే జరుగుతోంది కదా. లేదమ్మా, ఈ విషయంలో నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. కానీ నాయన, అలా మాట్లాడకు శ్రీ, అలా మాట్లాడకు. నీకు నయం చేయగల వైద్యుడు తప్పకుండా దొరుకుతాడు, నీ వ్యాధికి మందు తప్పకుండా దొరుకుతుంది. లేదండి లేదు, నన్ను ఇంకెవ్వరూ కాపాడలేరు, నాకు ఇక చావు తప్పదు. లేదు, నేను అలా జరగనివ్వను. ఏం జరగనున్నా దాన్ని ధైర్యంగా స్వీకరించడమే మంచిదండి. ధైర్యమా? ఈ నిజాన్ని స్వీకరించి భరించగల ధైర్యం నాలో లేదు శ్రీ.
నువ్వు నాకు దూరం అవుతావన్న ఊహ కూడా. నేను విధంగా మీకు దూరం అయిపోయినా మరో విధంగా మీకు దగ్గరే ఉంటాను. ఏంటి? అవును. ఎలా? చూడండి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవ్వటం ఇక జరగదు. కానీ నేను మళ్ళీ ఆ పూల చెట్టుగా మారగలను కదా. మారగలవు. అయితే అందుకే నేను మళ్ళీ ఇక్కడే పూల చెట్టుగా మారి నీ దగ్గర శాశ్వతంగా ఉంటాను. శాశ్వతంగానా? వద్దు, అలా జరగడానికి వీల్లేదు. ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ పూల యొక్క సుగంధాన్ని మీరెప్పుడూ పొందుతూ ఉండాలి. ఆ పూలు పంచే ఆహ్లాదం మీకెప్పుడు లభించాలి స్వామి. కానీ శ్రీ, మా అక్క మాలిన్ని మీరు వివాహం చేసుకోవాలని నా కోరిక. శ్రీ! అవును, ఆమెలోనే మీరు నన్ను కూడా చూసుకోవచ్చు. వద్దు, పుష్పాల రూపంలో ఉండే నన్ను ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి. అప్పుడు నేను మీ జీవితాన్ని సదా సుగంధ భరితం చేయగలుగుతాను. అయ్యో శ్రీ, జానకమ్మగారు ఎవరు? ఏంటి విషయం? మిమ్మల్ని వెంటనే రాజభవనానికి రమ్మని రాకుమారులు వారు చెప్పారు. నన్న? అవును, మిమ్మల్ని. ఎందుకు? కారణం నాకెలా తెలుస్తుందమ్మా. సర్లే, నేను వస్తాను కానీ నువ్వు వెళ్ళు. అమ్మా, రాకుమారుల వారి ఆజ్ఞ ఏమిటంటే మిమ్మల్ని తోడుకుని రమ్మని నాతో చెప్పారు. అలాగా? ఏమైందమ్మా, ఏమైంది? ఈ భట్టుడు ఎందుకు వచ్చాడు? శ్రీకేమైనా? శ్రీ బాగానే ఉందటమ్మా. రాకుమారుడు నన్నేదో పని మీద అవసరంగా రాజభవనానికి రమ్మంటున్నారట. అలాగా, సరే పద, నేను కూడా నీతో వస్తాను. నువ్వెందుకమ్మా? నువ్వుండు, నేను వెళ్తాలే. పదవయ్యా. పదండి, పోదాం. ఆ రాకుమారుడికి మాలినితో ఏం పని ఉంటుందబ్బా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజమే చెప్తున్నానక్క, ఇప్పుడు ఇంతకంటే వేరే దారి లేదు. అంతేకాక నా స్థానాన్ని నువ్వు తప్ప ఇంకెవరు భర్తీ చేయగలరు? కానీ శ్రీ, వద్దు వద్దు వద్దు. ఏంటక్క, ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వే చెప్పు, మిగిలిన జీవితం అంతా ఇలా మంచం మీద గడపమంటావా? పైగా నువ్వు కూడా. వద్దు వద్దు శ్రీ, వద్దు వద్దు. నాకు ఈ రాజభవనం వద్దు, నాకు ఈ రాజభోగాలు వద్దు, నాకేమీ వద్దు. నేను చాలా నీచురాల్ని, పాపిష్టిదాన్ని. కనీసం నీకు అక్కదనిపించుకునే యోగ్యత కూడా నాకు లేదు శ్రీ, లేదు లేదు. ఏంటి ఏంటి మాలిని నువ్వు అంటున్నది? అవును రాకుమార, నేను మా చెల్లెలి ప్రేమ ఆప్యాయతలు పొందడానికి అర్హురాల్ని కాదు, పైగా నీ దండనకి అర్హురాల్ని. చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పు. అవును రాకుమార, శ్రీ ఇలా బాధలు పడడానికి కారణం నేనే. ఏంటి? అవును, ఆ రోజు రాత్రి దొంగొచ్చాడని అబద్ధం చెప్పి మిమ్మల్ని గది నుంచి బయటికి పిలిచాను. రాకుమారా, నేనున్న గదిలోకి ఎవరో దొంగొచ్చాడేమో అనిపిస్తోంది. అన్నివేట్లా చూశాను, ఇక్కడెవరూ లేరు కదా మాలిని. నువ్వేదో పొరపడి ఉంటావు. నువ్వు
నువ్వెందుకు అలా చేసావక్క? ఎందుకంటే నేను రాకుమారుణ్ణి వివాహం ఆడి సుఖభోగాలు పొందాలనుకున్నాను. నువ్వంటే నాకు అసూయ ఏర్పడింది. ఎంత పని చేసావు మాలిని, నేను నిన్ను. ఆగండి స్వామి, ఆగండి. నా మీద ఒట్టు. మీరు మా అక్క మీద కోపం తెచ్చుకుంటే నేను భరించలేను. నన్ను క్షమించు శ్రీ, నన్ను క్షమించు, నన్ను క్షమించు శ్రీ. ఓ వృక్ష రాజా, దయచేసి నాకు సాయం చేయి. ఈర్ష ద్వేషాలతో నా కళ్ళు మూసుకుపోయి నేను ఘోరమైన పాపం చేశాను. నరకానికి పోవడానికి కూడా నాకు అర్హత లేదు. నేను చేసిన ఘోరమైన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. నేను నా చెల్లెలికి తీరని ద్రోహం చేశాను, అందుకు నాకు శిక్ష పడి తీరాల్సిందే. నా చెల్లెలికి ఆరోగ్యాన్ని ప్రసాదించు, దానికి మళ్ళీ జీవితాన్ని ఇవ్వు. లేకపోతే నేను నీ ముందే నా ప్రాణాలను వదిలేస్తాను. దయచేసి నా ప్రార్థనని మన్నించు, మన్నించు, మన్నించు. లే మాలిని, లే. నీ ఈ ప్రాయశ్చిత్త భావనకి నేను ప్రసన్నున్నయ్యాను. పశ్చాత్తాపంతో నిండిన నీ కన్నీళ్లు నీలోని దుష్టభావాల్ని ప్రక్షాళన చేశాయి. అమ్మా, ఇదిగో దివ్యవోషధి. దీనిని నీటిలో కరిగించి నీ చెల్లెలి ఒంటి నిండా లేపనంగా పూయి. ఆ తరువాత ఓ కుండెడు నీళ్లు ఆమెపై పోయి దీనివల్ల ఆమెకు స్వస్థత చేకూరుతుంది. కృతజ్ఞరాలి. భగవంతుడా, ఓ వృక్షరాజా, నీకు శతకోటి వందనాలు. నాకేమాత్రమైనా పరువు దక్కించావు, లేకపోతే మొహం ఎత్తుకోలేకపోయేదాన్ని. అలా మాట్లాడతావేంటక్క? అవును శ్రీ, నేను నీకు ద్రోహం చేశాను. అవును శ్రీ, నాకు తగిన శిక్ష పడాల్సిందే. నన్ను శిక్షించు. అవును శ్రీ, ఈమెకు శిక్ష పడాల్సిందే. ఏంటి? అవును, ఈమెకు తగిన శిక్ష ఏంటంటే ఎప్పటికీ మనతో కలిసి ఉండటమే. నిజానికి మాలిని చేసింది పెద్ద అపరాధం.
చేసింది తప్పే అయినా అందుకుగాను ఆమెను క్షమించడం ఉచితమే. ఎందుకంటే ఆమె చేసిన తప్పుకు ఆమె పశ్చాత్తాపం చెందింది. అంతేకాదు, ఆమె తన చెల్లెలు శ్రీ కోసం తను చేసిన తప్పుకు శిక్షగా తన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఒక్క విషయం సదా గుర్తుంచుకో, ఎప్పుడైనా క్షణికమైన ఆవేశంలో తప్పు చేసినప్పటికీ దాన్ని అంగీకరించు. నువ్వు చేసిన ఆ తప్పుకి తప్పనిసరిగా పశ్చాత్తాపపడు.